నా పేరు హుసేను. ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్కి నా సహాయం అందించిన మరియు నాకు సపోర్ట్గా మరియు నా మీద ప్రేమ చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా జనసేన కోయిట్కి మరియు మా ప్రసాద్ చిలసీటి అన్నకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, నేను మాట్లాడితే ఏదో రోషంగా, కోపంగా, ఆవేశం, వయసులో ఉన్నాడు కదా ఆ మాత్రం ఆవేశం కోపం ఉంటుంది అని పెద్దలు అంటున్నారు. సరే, మీరేం చేసినా మేము అడగకూడదు అంటే మాత్రం చల్లదు కదా. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజల్ని మీరు వాళ్ళ శ్రేయస్సు కొడుతూ వాళ్ళకి మంచి పనులు చేస్తే వాళ్ళని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మీకు అధికారం ఇచ్చారు. మీ అధికారాన్ని మీరు తీసుకున్న తర్వాత మీరు కామ్గా ఉంటారు, మేము ఏం చేయము మా ఇష్టము అనుకుంటే మాత్రం నిలదీసే వాళ్ళు ఉంటారు. అది కూడా తప్పు అంటే మేము ఏం చేస్తాం అని కోపంగా మాట్లాడడానికి తిట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు ప్రశాంతంగా మాట్లాడితే, మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. అంటే మీరు తిట్టినా, మీరు కోప్పడిగా మాట్లాడినా మేము కామ్గా మాట్లాడాలా? మేమేమైనా గాంధీజీ గిరిలోనేమో నడుస్తున్నామా? ఈ జనరేషన్లో యువత అనేది చెగువేర మార్గంలో ఒక చంప మీద కొడితే రెండు చంపలు పగిలిపోయేలా కొడతారు ఇప్పుడున్న వాళ్ళు. అది ఎవరైనా కావచ్చు, అధికారం ఉంది కదా. మేమేమైనా చేస్తాం, మీరు మమ్మల్ని అడగడానికి వీలు లేదు అంటే అది ఎలా కుదురుతుంది? సరే, ఓకే. నేను వీడియో పెట్టిన తర్వాత నా గురించి చాలా మంది వైసీపీ కార్యకర్తలు చాలా విధంగా మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు చూస్తే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళకి ఏమీ తెలియదు. నేను అన్న ప్రభాకర్ రెడ్డి, అమెరికా ప్రభాకర్ రెడ్డి అంటే తీసుకోపోయే వైసీపీ నాయకులు చాలా గొప్ప వాళ్ళంతో పోల్ చేశారు, ఆ నాయకుడు అన్నాడు అని. సరే, వీళ్ళ తెలివి ఎంత మాత్రం ఉందనేది నాకు అప్పుడే అర్థమైంది. చాలా నవ్వుకున్నాను నేను చాలా మంది పంపిస్తే. నిజంగా వైసీపీ కార్యకర్తలకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా చేస్తున్నారు, వాలంటీర్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. కాకపోతే కొంచెం తెలివితేటలు ఉపయోగించి, కొంచెం తాకుండా, మత్తులో లేకుండా కొంచెం బాగా చూస్తే అర్థమవుతుందని నా విన్నపం. సరే, అయితే ఈరోజు వైసీపీ వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి కొంచెం సూటిగా కొన్ని ప్రశ్నలు అడగడానికి మేము ముందుకు వచ్చాను. ఒక సామాన్యుల్లా, ఒక జనసేన కార్యకర్తలా, ఒక జనసేన పార్టీ సైనికుల్లా మేము ముందుకు వచ్చాను. ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక సామాన్యుల్లో మేము ముందుకు వచ్చాను. ఓకే, ఏం లేదు, మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. 100 రోజుల పాటు మీకు అవకాశం ఇస్తాం, ఏం చేస్తారు చూద్దామని ప్రజలు కూడా చూశారు. ఒకటి, మీరు వచ్చిన తర్వాత ఆశా వర్కర్లని మీరు అది ఇది అన్నారు. ఈరోజు చూస్తే ఆశా వర్కర్లు బయటకు వచ్చి దాందామంటున్నారు. మరి వాళ్ళకి ఏం చేస్తున్నారో మీకు తెలియదు. సో ఫస్ట్ అది చూడండి కొంచెం. పాపం ఆడవాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. పాపం ఈరోజు వాళ్ళ కన్న బిడ్డలు అందరిని వదిలేసి, ఇంటిని సైతం వదిలేసి బయటకు వచ్చి ఇళ్ళ ముందు ధర్నాలు చేస్తా ఉంటే మీరు 144 సెక్షన్ పెట్టుకుని లోపల కూర్చుంటే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీరు అన్న క్యాంటీన్ మూసేశారు. ఒక పేదవాడు 5 రూపాయలు పెట్టి 3 పుట్లు అన్నం తినేవాడు. గత ప్రభుత్వం ముందు చేసిందా వెనక చేసిందా అని పక్కన పెట్టేస్తే వాళ్ళు చేశారు, ఏదో ఒకటి చేశారు కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజలకి, పేదవాడికి ఉపయోగం కలిగించింది. అన్న క్యాంటీన్లు ఉన్నారు, తినొచ్చు, ఆకలి, కడుపు ఇది చేసుకోవచ్చు, కడుపు మార్చుకోకుండా 3 పుట్ల ఫుల్గా భోజనం తినేవచ్చు. నాకు ఇదిలో ఉన్నప్పుడు మీరు అన్న క్యాంటీన్ ఆపేశారు, అదేమిరా అంటే ఏమి చెప్పరు. సరే, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఆపేశారు. మీరే చెప్పారు 70% పూర్తయింది పోలవరం ప్రాజెక్ట్, ఇంకా 30% ఉంది మా రాజశేఖర్ బిడ్డ కప్ దాన్ని పూర్తి చేస్తారని. ఈరోజు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆపేశారు. ఎందుకు ఆపేశారు నాకైతే అర్థం కాదు. నాకు తెలిసి, నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే 30% ఉంది కదా, ఇప్పుడు చేస్తే ఎలాగో ప్రజలు మర్చిపోతారో అదే లాస్ట్లో చేసుకుందాం మనము, లాస్ట్లో చేసుకుంటే ప్రజలకు గుర్తుండిపోతుంది అనే లెక్కలు ఏమైనా మీరు ప్రయాణిస్తున్నారేమో నాకు అనిపిస్తా ఉంది. పోనీ అడిగినప్పుడు వాళ్ళని, మీడియా ప్రశ్నలు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు, లేదు అన్న క్యాంటీన్ మీద, పోలవరం ప్రాజెక్ట్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి అందుకే మేము ఆపేసామంటున్నారు. అయితే వైసీపీ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నాను సార్. ఈరోజు భారతీయ సిమెంట్ మీద, సాక్షి కథనాల మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇవి ఆపేసినప్పుడు అవి కూడా ఆపేయాలి కదా, ఎప్పుడు ఆపేస్తున్నారు అది చెప్పాలి మీరు ప్రజలకు కూడా ముందుకొచ్చి. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే ఇసుక మాఫియా అని మేము అటగంటున్నాము, అది ఇది అని చెప్పినారు, అందుకని మేము ఇసుక ఆపినామని. ఈరోజు తాపీ పనులు చేసుకుని ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఈరోజు బయటపడుతున్నారు. బయటపడి వాళ్ళ ఆవేదన ఏ విధంగా తెలియజేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి పనులు లేవు, ఏమి లేరు. మీరు ఇసుక ఆపేశారు. గత ప్రభుత్వంలో 2300 ఇసుక అమ్ముకున్నారు మీరు అని చెప్తున్నారు. 9000 రూపాయలకి ఈ రోజు ఇసుక అమ్ముకుంటున్నారని చూస్తున్నాం, తెలుస్తుంది మాకు. సో దీని మీద మీ ఒపీనియన్ ఎందుకు చెప్పాలి ప్రజల ముందుకు వచ్చి మీరు? ఎందుకంటే ప్రజలు మేము ఎందుకున్నప్పుడు మీరు ప్రజలకు శ్రేయస్సుగా మీరు ముందుకు సాగాలి, కానీ ప్రజలని ఇంత బాధ పెడుతూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా ఇది సార్. మేము ప్రజల మన్నలు పొంది మరొకసారి మీరే రండి, మరొకసారి మీరే రండి సార్. మేమేం కాదనట్లేదు, కాకపోతే ప్రజలు ఇబ్బంది పెట్టకండి సార్. ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, అది గుర్తించుకోవాలి మీరు. మేమేం చేసినా చదువుతుందిలే, ఏం జరిగినా కానీ ఎవరు అడగలే అనుకుంటే తప్పు సార్ అది. సో అది మీరు కొంచెం గమనించాలి. అదేవిధంగా మీరు రాజన్న క్యాంటీన్లు పెడతాన్నారు, మరి ఆ రాజన్న క్యాంటీన్లు ఎప్పుడు పెడతారో కూడా మీరు ముందుకు వచ్చి చెప్పాలి సార్. చాలా అయిపోతా ఉంది. మరి దానికి సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం ఎప్పుడు చెప్పామంటున్నారు ఈరోజు మీరు. సరే, ఏదో ఒక బియ్యం ఇవ్వండి సార్, మన ఐపీ ప్రజలకి బియ్యం ఇవ్వండి, ఏదో ఒకటి తీసుకొని తింటారు పాపం. సో అది సార్ నేను. అదేవిధంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలకు నాన్న మాట్లాడుతున్నారు, నేను వాళ్ళు పట్టించుకోను, మైల్ అడ్రస్ కావాలంట. అరే నిజంగా వీళ్ళని జ్ఞానం ఉందో లేదో, మెచ్యూరిటీ ఉందో లేదో తెలియదు, కానీ బొక్కలు ఎర కొడతా, ఇక్కడ ఎర కొడతా అంటే అరే చేతులకు గాలి చేసుకో కూర్చోలేదు ఇక్కడ జనసేన సైనికులు ఎవరు చేతులకు గాలి చేసుకుని కూర్చోలేదు. ఒకసారి ఆలోచించాలి సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.